అర్బన్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని సేగు షణ్ముగరావు కార్యాలయంలో అర్బన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యకుడు కొండా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లోని శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు అర్బన్ ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని సేగు షణ్ముగరావు మీడియా ద్వారా తెలియపరిచారు. గత కమిటీపై ఘాటుగా మాట్లాడారు. అనంతరం పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోట గురుబ్రహ్మం, సోమిశెట్టి రమేష్, కోట సత్యనారాయణ, భవనాసి సురేష్ బాబు, పొత్తూరు శేషారావు, జన్నలగడ్డ మోహన్ రావు, ఎంపీ ఆంజనేయులు, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి స్టోన్స్పేట మెయిన్ రోడ్ నందు వెలిసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానం ఆర్యవైశ్యుల పరిపాలనలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నది. గతంలో ఎండోమెంట్లో ఉన్నా కూడా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే మా ప్రీతమ నాయకులు, మా పూజ్యులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కొండేటి రోశయ్య గారు ఆనాడు ఎండోమెంట్ నుంచి ఎక్కడైతే కనికా పరమేశ్వర దేవస్థానాలు ఉన్నాయో ఆ దేవస్థానాలన్నీ కూడా ప్రతి జిల్లాలో ఒక ఆర్యవైశ్య సంఘం ఉంటుంది. మరి ఆ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈ కనికా పరమేశ్వర దేవస్థానం కమిటీ ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఆ దేవస్థానాన్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. అదే తరుణంలో 2009 ఈ యొక్క కనికా పరమేశ్వరి దేవస్థానం నెల్లూరులో ఎండోమెంట్ నుంచి బయటికి తీసుకురావడం వైశ్యుల ఆర్యవైశ్యుల అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి అప్పచెప్పడం జరిగింది. ఈ తరుణంలో ఆనాటి చైర్మన్ గుల్లపల్లి సుధాకర్ గారు, నేను అంటే సేగు షణ్ముగరావు ఇద్దరు కలిసి బైలాని తయారు చేసి ఆ బైలాని అనుసరించి ఆ బైలా కాపీని తయారు చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ బైలా యొక్క సారాంశం ఏమంటే ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడికే కన్నికా పరమేశ్వర దేవస్థానం కమిటీ వేసేదానికి అర్హత ఉంటుంది. అదే తరుణంలో గత ఈ 15 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది. కానీ ఈ ముక్కాల ద్వారకనాథ్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయిన తర్వాత సుమారు 8 సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కమిటీని నడిపిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషుల్ని, వాళ్ళకి సంబంధించిన మనుషుల చేత దేవస్థానాన్ని నడిపిస్తున్నారు. ఈ ద్వారకనాథ్ అనే వ్యక్తి ఆర్యవైశ్య సంఘానికి 4 సంవత్సరాల క్రితమే అర్బన్ ఆర్యవైశ్య సంఘం నుంచి ఆయన యొక్క పిరియడ్ అయిపోయింది. ఆయనకి ఎలాంటి అథారిటీ లేదు. ఎటువంటి దేవస్థానంలో ఎటువంటి బాధ్యత లేదు. కానీ ఆయన పవర్ ఉందని, అధికారం ఉందని, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చిన మనుషుల్ని కమిటీ వేసుకోవడం జరిగింది. మరి గతంలో ఈ బైలా తయారు చేసిన తర్వాత మరి ఇదే ముక్కాల ద్వారకనాథ్ గారికి మరి నేను ఆ రోజు ఎన్నికలు జరిపి ఎన్నికల్లో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులకి కనికా పరమేశ్వర దేవస్థానాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి ముక్కాల ద్వారకనాథ్ ఎన్నికలు జరపకుండా వారి సొంత మనుషులకి దొడ్డిదోవన ఫేక్ కమిటీని ఒకటి తయారు చేసి ఈ ఫేక్ కమిటీని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎందుకు ఏర్పాటు చేశారంటే దాని సారాంశం మీకు చెప్తున్నా. ఇప్పుడు మీ ద్వారా భక్తులందరికి కూడా తెలియజేస్తున్నా, అమ్మవారి భక్తులకి, ఉభయకర్తలకి, అలాగే ఆర్యవైశ్యులకి అందరికి కూడా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకు ఫేక్ కమిటీ వేశాడు, రాత్రికి రాత్రి ఎందుకు కమిటీ వేశాడు, దాని గురించి నేను ఇప్పుడు మీకు భక్తులందరికి కానీ, వైశ్యులకు కానీ, ఉభయకర్తలకు కానీ విశ్లేషణిస్తున్నా. వారు ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ పునర్నిర్మాణంలో 14 కోట్ల రూపాయలు అమ్మవారి దేవస్థానానికి భక్తులు విరాళముగా ప్రకటించడం జరిగింది. దాని గురించి
ఈ విరాళముల ప్రకటనని మేము జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వమని, డొనేషన్లు ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎవరు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా మేము జమా ఖర్చులు వారిని అడగడం జరిగింది. వారు అప్పుడు ఏం చేశారంటే, లెక్కలన్నీ ఇప్పుడు పబ్లిక్లో చెప్పేదానికి కుదరదు, డోనర్స్ను భయభ్రాంతులు చేశాడు, మీ డోనర్స్ పేరు చెప్తే ఎందుకంటే అసలు పట్టుకుంటారని చెప్పి భయభ్రాంతులు చేశాడు. ఎక్కడా కూడా డోనర్స్కి దేవస్థానానికి చందా ఇచ్చి డోనర్లు పట్టుకున్న దాఖలాలు ఇప్పటికి నాకు తెలిసి ఏ గుడికి కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు వచ్చిన గుళ్ళకు కూడా ఆ మాదిరిగా జరగల. ఓటర్స్ను భయభ్రాంతులు చేశారు. అంటే వాళ్ళ దగ్గర లెక్కలు చూపించమంటే మిషన్ వచ్చేసి అమ్మవారి సొత్తుని సరైన పద్ధతిలో సద్వినియోగం, ఎక్కడైనా ఏ జనరల్ బాడీ మీటింగ్లు అయినా అసలు మనం మీటింగ్ ఎందుకు పెట్టుకుంటాం? జనరల్ బాడీ మీటింగ్ అంటే జరిగిన గత కాలంలో ఏమైతే జమా ఖర్చులు ఉంటాయో, ఏమైతే కార్యక్రమాలు చేశామో అవన్నీ కూడా వివరించేదానికోసంగానే మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. అక్కడ ఆ వివరాన్ని కుదరదంటారు. ఇది ఎంతవరకు సమంజసం? తెల్లవారు మేము దేవస్థానానికి పోతే అయా నిన్న కమిటీ మారిపోయింది, కొత్త కమిటీ వచ్చింది, మాకేం తెలియదు అంటారు. ఇది ఎంతవరకు నిజ సమంజసం అనేది అందరూ కూడా ఆలోచించాలా. మమ్మల్ని రేపు ఉదయం గుళ్ళేకి రమ్మని, డోనర్స్లు ఇచ్చిస్తాము, జమా ఖర్చు ఇస్తామని ఆ రోజు రాత్రికే రాత్రే కమిటీని మార్చడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, ఇందాక ప్రెస్లో మాట్లాడారు, సర్వసభ్య సమావేశం పెడతాం, రేపు నెల 18వ తేదీ పెడతాం, రేపు నెల మేము 18వ తేదీ లెక్కలు ఇస్తాం. నువ్వు గతంలో ఇచ్చినప్పుడు, గతంలో కమిటీ వేసినప్పుడు అసలు నీకు ఏమి అర్హత ఉందని నువ్వు కమిటీ వేసావు. నీకు ఎలాంటి అర్హత లేదు. నువ్వు ఆర్ఏఎస్ సంఘ అధ్యక్షుడు కాదు, స్టేట్ అధ్యక్షుడివి కాదు, ఏ అధ్యక్షుడు కాదు, నీకు ఏమీ సంబంధం లేదు. సంబంధం లేకుండా నీ సొంత మనుషులకి నీ ఇష్టం వచ్చినట్టు నీ లెక్కలు బయట పెడతారని, ఇప్పుడు కూడా హ్యాండ్ఓవర్ చేస్తే నీ బొక్క బయటపడుతుందని నువ్వు ఈరోజు మరి హ్యాండ్ఓవర్ చేసేదానికి భయపడుతున్నావు. నీకు నిజంగా దొంగ ధైర్యం ఉంటే నీ కమిటీకి కానీ నీకు కానీ, రేపు ఉదయం మేము వస్తాము, లెక్కలు ఆడ పెట్టండి, మాకు హ్యాండ్ఓవర్ చేయండి. మరి నీకు అటువంటి దొంగ ధైర్యం లేనప్పుడు ఊరికి పిరికి పొందలాగా మాట్లాడతాయట. అసలు నీకేం అర్హతుంది? నువ్వు జనరల్ బాడీ మీటింగ్లో మా నాయకులు రోసయ్య గారి తర్వాత టీజీ వెంకటేష్ గారు మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్యవేశ మహాసభను ముందుకు నడిపిస్తున్నాడు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఆర్యవేశ సంఘం నడుస్తుంది. మరి నువ్వు దీవునీతి మహా రాష్ట్ర అధ్యక్షుడిగా 2 సార్లు నువ్వు పదవిలో ఉండి అక్కడ కూడా నువ్వు దిగిపోమంటే దిగిపోలా, నీకు పదవీకాంక్ష ఎక్కువ. 2 సార్లు ఉండి బైలా ప్రకారం ఒకసారే ఉండాలా. అటువంటిది నువ్వు 2 సార్లు మహాసభలో అధ్యక్షుడిగా ఉండి 2 సార్లు ఉన్న తర్వాత కూడా నువ్వు దిగిపోకపోతే టీజీ వెంకటేష్ గారు ఎలక్షన్ జరిపించారు. మహాసభలో కూడా నువ్వు బైలాను ఉల్లంఘించావు. బైలాను ఉల్లంఘిస్తే టీజీ గారు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి టీజీ వెంకటేష్ గారు ఆ జనరల్ బాడీ మీటింగ్లో నువ్వు బైలాను ఉల్లంఘించిన దానివల్ల నిన్ను ఆర్యవైశ్య మహాసభ నుంచి బతరఫ్ చేయడం జరిగింది, నీ మెంబర్షిప్ను రద్దు చేయడం జరిగింది. ఇది ఇది ఒక సర్వసభ్య సమావేశంలో జరిగినటువంటి మినిట్స్ కాపీ. మరి నీ ఏ అర్హత ఉందని నువ్వు ఇంకా ఇక్కడ దేవస్థానంలో నేను కమిటీ నేనేసాను, నాదే నేను 18వ తేదీ, అసలు నువ్వెవరు, అసలు నీకేం సంబంధం ఉంది? నీకు ఎలాంటి హక్కు లేదు. కమిటీ వేసి కొత్త కమిటీ వస్తే లెక్కలు ఇస్తే నీ బండారం అంతా బయటపడుతుందని నువ్వు ఈరోజు దానాయిని కూర్చోబెట్టుకొని, అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం, వాళ్ళు నిజంగా ప్రెసిడెంటు సెక్రటరీ లేనా? ఎవరు నిర్ణయించారు ఇప్పుడు నువ్వు వేసుంటే కమిటీని? వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఫేక్ కమిటీ ఇప్పుడు నడుస్తుంది, దొంగ కమిటీ నడుస్తుంది. మీకు ధైర్యం ఉండి దొంగ ఉంటే పదవి టైం అయిపోయిన తర్వాత రాయితీగా దిగిపోవాలా, ఒప్ప చెప్పాలా? కాబట్టి రేపు ఉదయం 10 గంటలకి ప్రస్తుతం ఉన్నటువంటి హోండా ప్రవీణ్ శంకర్ అర్బన్ ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో కొత్త కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీ రేపు ఉదయం 10 గంటలకి
అమ్మవారి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆది వయస్సులు కానివ్వండి, ఉభయకర్తలు కానివ్వండి, ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, పెద్దలందరూ కూడా ఆర్యవేసి పెద్దలందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకి అమ్మవారి దేవస్థానానికి వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని చెప్పి అందరికీ కూడా నేను అందరినీ కూడా కోరుకుంటూ బ్రహ్మశంకర్ గారు ఆధ్వర్యంలో వేయబోయే కమిటీ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చేసి అమ్మవారి దేవస్థానాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మీ అందరికి కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే మా దేవస్థానం పేరు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం. మా బైలా ఆ మాదిరిగా రిజిస్టర్ చేసి ఉన్నాం. మీకు కావాలంటే బైలా కాపీ రెడీగా ఉంది. ఇది కన్యకా పరమేశ్వరి దేవస్థానం బైలా, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం. మరి మీరు వసూలు చేసిన డబ్బంతా ఈ కన్యకా పరమేశ్వరి దేవస్థానం పేరు మీద కొన్ని రసీదులు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవస్థానం మీద కొన్ని రసీదులు ఫేక్ రసీదులు దృష్టించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు కొత్త కమిటీకి లెక్కలు చెప్పమంటే, కొత్త కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయమంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టుకుంటే సరిపోదు. మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే రేపు ఉదయం 10 గంటలకి మా కొండా ప్రవీణ్ అధ్యక్షుడికి మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. ఆయన వేసిన కమిటీని ఆయన రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. దయచేసి ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మాతో సహకరించాలని చెప్పి నేను ద్వారకనాథ్ గారిని వాళ్ళ టీముని కోరుకుంటున్నాను. రేపు ఉదయం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి కొత్త కమిటీని వేస్తున్నాము. ఇప్పుడు ఉన్న ఫేక్ కమిటీని విత్డ్రా చేసి ఈ కొత్త కమిటీకి రేపు ప్రమాణ స్వీకారం చేసే ప్రోగ్రామ్ని ఉదయం 10 గంటలకి ఏర్పాటు చేస్తున్నాము. కావున భక్తులు, సభ్యులు, ఆలయానికి గతంలో సభ్యత్వం తీసుకొని ఓటు హక్కు పొందిన సభ్యులు, అలాగే దాతలు, ప్రతి ఒక్కరూ రేపు ఈ ప్రోగ్రాంకి ఉదయం 10 గంటలకు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మా కమిటీని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నాము. అలాగే గతంలో వారు చేసిన పొరపాట్లన్నీ మాకు లెక్కలు చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత నాయకత్వాన్ని పొంది ఉన్నారు. ఇప్పుడు దాన్ని డివైడ్ చేయకుండా మాకు మీరు గౌరవంగా హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు బాగుంటుంది, మాకు బాగుంటుంది, మమ్మల్ని గౌరవించినట్టు ఉంటుంది, సంస్థని గౌరవించినట్టు ఉంటుంది. ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకుని గతంలో మీరు ఎన్నోసార్లు అమ్మవారి మీద ప్రమాణాలు చేస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు రేపు ఉదయం అనగా 31/7/2024 ఉదయం 10 గంటలకి బుధవారం రోజు మేము ఆలయానికి వస్తున్నాము. మిత్రులు, ఫ్రెండ్స్, బంధుమిత్రులు అందరూ కూడా రేపు ఆలయానికి వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.